కర్కట రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి శుభకార్యాలు పూర్తి అవుతాయి. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా సానుకూలపడతాయి. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు కూడా తీరిపోతుంది. ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకత కలిగి ఉండాలని చెప్పని భావిస్తారు. అది ఎదుటివాళ్ళు మీ గర్వంగా భావిస్తారు. ఏమిటి తనకి ఈ రకమైనటువంటి అహంకారం అనేటువంటి మాటని వాడు మాట్లాడతారు. మీరు సౌమ్యంగా మీకంటూ ఒక ప్రత్యేకత కలిగే విధంగా మీదైన శైలిలో ప్రపంచాన్ని చూడాలని చెప్పి భావిస్తే, ఒక మంచి యోచనతోటి మీరు ముందుకు వస్తే పక్క వాళ్ళకి ఏడు పెద్దుకో మీకు అర్థం కాదు. కొంతమంది అసూయాగ్రస్తులు ఉంటారు, కొంతమంది విమర్శకులు ఉంటారు. వాళ్ళకి పని అది, రెండో పని లేదు, విమర్శించడం, రాళ్ళేయటం, గుంట కాల్చి మీదేయటం. అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం మీకు లేదు. సొసైటీలో మీరంటే మంచి నమ్మకం ఉంది. ముఖ్యంగా భగవంతుడికి మీ మీద ఎక్కువగా నమ్మకం ఉంది. మీరే తప్పు చేయరని వీళ్ళ లెక్క చేయాల్సిన అవసరం మీకేంటి? ఏమీ లేదు. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలని స్థిరమైనటువంటి మనసుతోటి, స్థిరమైనటువంటి చిత్తంతోటి మీరు నిర్వహించగలుగుతారు, ప్రఖ్యాతి సాధించగలుగుతారు. సంతాన సంబంధ విషయాల్లో ఉన్న దిగులు తీరిపోతుంది. మీ పలుకుబడి ఉపయోగించి ఒకళ్ళకి ఉద్యోగం ఇప్పిస్తారు. బాధపడుతున్నటువంటి ఒక వర్గానికి, రాజకీయంగా అన్యాయం జరుగుతున్నటువంటి ఒక వర్గానికి మీ పలుకుబడి ఉపయోగించి వాళ్ళకి న్యాయం చేస్తారు. అందువల్ల మీకు వచ్చే లాభం కూడా ఏమీ లేదు. వాళ్ళు మీ నియోజకవర్గానికి సంబంధించిన మనుషులు కూడా కాదు. మానవతా దృక్పథంతో మీరు చేసే కార్యక్రమాల వల్ల మీరు భగవంతుడికి చాలా సన్నిహితం అవుతారు, భగవంతుడికి ప్రేమ పాత్రలు అవుతారు. అందువల్ల మీకు ఎన్నో విధాలుగా కలిసి వస్తుంది, ప్రఖ్యాతి లభిస్తుంది, మనస్సంతోషం కలుగుతుంది, మానసికంగా గర్వం కలుగుతుంది, మనస్తృప్తి కలుగుతుంది. ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను లక్ష్మీ సందనంతో, అదేవిధంగా ఆరావళి కుంకుమతోటి, పరిమళ గ్రంథంతో మహాలక్ష్మీదేవి పూజ చేయటం చెప్పదగిన సూచన. ఏ దేవతకైనా వీటిని ఉపయోగించి పూజ చేయొచ్చు. మీ ఇష్టం వచ్చినటువంటి ఏ దేవుడికైనా మహాతీతం పొడితోటి, సిద్ధగంధంతో అభిషేకం చేయటం వల్ల ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి ఆర్థికాభివృద్ధిని సాధించగలుగుతారు. ఈ సిద్ధగంధంలో ఏం కలుస్తుందో తెలుసండి? ఎర్రచందనం, మామూలు చందనం, శివమారాయుడు, విష్ణుమారాయుడు, లక్ష్మీమారాయుడు, ఇవే కాక 9 రకాల దేవతా వృక్షాల వేర్లు ఇందులో కలుస్తాయి. అందుకని ఆ సిద్ధగంధం అనేది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే, మరి రెండోది కానే కాదు. ఆ విధంగా దాంతో అభిషేకం చేయటం వల్ల ఏ దేవుడికైనా ఏ దేవతకైనా ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. సంతాన సంబంధ విషయాల్లో పురోగతి 100కి 100 పాళ్ళు లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన
పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.